ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ పరీక్షలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మొత్తం పరీక్షలను రద్దు చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి పరీక్షలు రాయకుండానే నెక్స్ట్ తరగతులకు వాళ్ళు ప్రమోట్ అయిపోతారన్నమాట. అంటే ఆల్మోస్ట్ పాస్ అయిపోతారు, పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు. ఆల్రెడీ నిన్న మనం వీడియో చెప్పుకున్నాం, తమిళనాడులో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పరీక్షలు రద్దు చేసి వాళ్ళు పాస్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పటికే 10th క్లాస్ పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. 10th క్లాస్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేరు కాబట్టి వాయిదా వేశారు. అయితే అవి ఎప్పుడు ఉంటాయి, మళ్ళీ మేలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మే నెలలో మొదటి వారంలో ఈ లోపల ఇది కరోనా వ్యాప్తి అనేది తగ్గితే, తగ్గుముఖం పడితే, పాజిటివ్ కేసులు కూడా తగ్గితే కనుక పరీక్షలు వెంటనే 10th క్లాస్ పరీక్షలు నిర్వహించాలి అనేది. అలాగే ఇప్పటికే అత్యవసర సేవలు కూడా నిత్యావసరాలు మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పరిస్థితులు ఏమిటి అనే దానిపై ఒక ఉత్కంఠ ఏర్పడింది. సాధారణంగా April 21 నుంచి June 5 వరకు పాఠశాలలు సెలవులు ఇస్తూ ఉంటారు, కానీ April 14 వరకు లాక్డౌన్ ఉండడం వల్ల తర్వాత కూడా పరిస్థితి ఏంటి అనేది, లాక్డౌన్ పొడిగించే ఛాన్స్ ఉందా లేదంటే లాక్డౌన్ ఎత్తేస్తారా ఏంటి అనే దాని మీదే ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రస్తుతం పరీక్షలు రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే అంటే ఎటువంటి పరీక్షలు లేకుండానే వీళ్ళు ప్రమోట్ అవుతారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు ఇంటికే పంపిస్తున్నాము అని చెప్పి చెప్పడం ఆల్రెడీ పంపిస్తున్నారు. దాని మీద నేను ఒక వీడియో కూడా పెట్టాను. March 31 కరోనాపై ఒక సమీక్ష నిర్వహించి 10వ తరగతి పరీక్షలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే యూపీ సీఎం ఎవరైతే ఉన్నారో, యోగి ఆదిత్యనాథ్, ఆయన కూడా ఇదే తరహాలో 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే నేరుగా పాస్ అవ్వాలని ప్రకటించడం, తమిళనాడులో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, మొత్తం దేశవ్యాప్తంగా పరీక్షల విషయంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు, అంటే 6, 7, 8, 9 4 తరగతుల వాళ్ళకి పూర్తిగా పరీక్షలు రద్దు చేశారు, నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.